గులాబ్ తుఫాను రాష్ట్రాన్ని ముంచెత్తింది. తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం మొదలైన వాన రాత్రి వరకు పడుతూనే ఉంది. వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ఊర్లకు రాకపోకలు బంద్ అయ్యాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఇవాళ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో వర్షాలు సహాయక చర్యలపై ఆరా తీశారు గవర్నర్ తమిళిసై. గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు కాలనీలు చెరువులా మారాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. చెట్లు కరెంట్ స్తంభాలు నేల కొరిగాయి. నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్ల రూట్లను చేంజ్ చేసింది. మరికొన్నింటిని రద్దు చేసింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో సగటున 2.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా 12.2 మిల్లీమీటర్లు రికార్డైంది. దీంతో ఒక్క రోజులో సగటున 352% వానలు అధికంగా పడ్డాయి. మొత్తం ఈ వర్షాకాలంలో 35% వర్షాలు ఎక్కువగా కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం అత్యధికంగా సిరిసిల్ల జిల్లా మర్రిగడ్డలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 16, సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 15.15, కరీంనగర్ జిల్లా ధర్మారంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో 11, మలక్పేటలో 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో అతి భారీ, 124 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 626 ప్రాంతాల్లో మోస్తరు, 150 ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. తుఫాను ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ సూచనలతో నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు సీఎస్ సోమేష్ కుమార్. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం కొనసాగుతాయని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ మండలి సమావేశాలను వర్షాల కారణంగా 3 రోజులు వాయిదా వేశారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు తిరిగి ఉభయ సభలు మొదలవుతాయని చెప్పారు అసెంబ్లీ కార్యదర్శి. భారీ వర్షాలపై సీఎస్ కు ఫోన్ చేశారు గవర్నర్ తమిళిసై. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. హెవీ రెయిన్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు. రౌండ్ ది క్లాక్ అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు సహాయ సహకారాల వివరాలపై ఆరా తీశారు. అన్ని జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఉంచామని, కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశామని గవర్నర్ కు వివరించారు సీఎస్. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పరిస్థితులపై ఢిల్లీ నుంచి సీఎస్ సోమేష్ తో కలిసి రివ్యూ చేశారు. పోలీస్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్. అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్ లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలన్నారు సీఎస్. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో భారీ వర్షాలపై ఆరా తీశారన్నారు సీఎస్. భారీ వర్షాలతో గోదావరి ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేశారు. అటు కృష్ణా ప్రాజెక్టులకు కూడా వరద పెరిగింది. ఇప్పటికే జూరాల, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ్టి నుంచి మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.